ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సరే, అయితే ఇవాళ వీడియో వచ్చేసి ల్యాప్టాప్ గురించి. కంపెనీ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్. సో దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో అనేది షూట్ చేస్తున్నాము, ఒకసారి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి. ఆర్డర్ పెట్టామండి. మాకు ఈ ల్యాప్టాప్ అనేది చాలా నీట్గా వచ్చింది. వాళ్ళు చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. సో ఎటువంటి బ్రేకేజెస్ ఏమీ లేకుండా బాగానే ఇచ్చారు వీళ్ళు ల్యాప్టాప్ అనేది. ఇదిగోండి ఈ ల్యాప్టాప్ ఇక్కడ పవర్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీని యొక్క ఛార్జర్ చూపిస్తాను మీకు. ఇదిగోండి దీని యొక్క ఛార్జర్. సో ఇదిగోండి దీని కెపాసిటీ వచ్చేసి 65 వాట్స్. సో ఇలా మొత్తం ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ రెండు ఇచ్చారు ఏంటంటే, ఇది యూఎస్బి స్లాట్స్ ఇవి. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా చూడండి, ఇది వచ్చేసి కార్ రీడర్. ఇది ఏంటంటే ఏమైనా మెమరీ కార్డ్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇది ఇచ్చాడు ఈ ఆప్షన్ అనేది. ఇప్పుడు మరో పక్కకి వచ్చేసరికి ఇది వచ్చేసి ఈథర్నెట్ అండి, నెట్ కనెక్షన్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి హెచ్డిఎంఐ, అంటే ఏమైనా ప్రొజెక్టర్స్ అలాంటివి పెట్టుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిన్ చూసారు, ఇది టైప్ సి ఛార్జర్. అంటే ఇప్పుడు టైప్ సి ఛార్జర్స్ అంటే డివైజెస్ కింద వస్తున్నాయి కదా, సో అందుకు ఇప్పుడు మనకి ఛార్జర్స్ అనేవి టైప్ సిలోనే కాబట్టి సో ఇది ఆప్షన్ ఇచ్చాడు టైప్ సి ఛార్జర్కి. సో ఫైనల్గా ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ కండి. ఇదిగోండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉన్నది. ఇక్కడ విండోస్ యొక్క లేబుల్ ఇచ్చాడు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటంటే చెప్తాను ఒకటి. ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు చూడండి, ఇంకో చిన్నగా ఉంది. సో ఇదిగోండి ఆన్ చేశాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ బ్రాండ్ నేమ్ వస్తుంది. ఇదిగోండి కీబోర్డ్ వచ్చేసి ఇలా ఉంది, చాలా క్లియర్గా మొత్తం అంతా కనబడుతుంది. ఇదిగోండి ఇది వచ్చి స్పీకర్. స్పీకర్ అనేది పైన ఇచ్చేసాడు ఈ ల్యాప్టాప్కి. ఇందులో ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ ఇన్బిల్ట్ అయ్యి ఉంది, మనం జస్ట్ యాక్టివేట్ చేసుకోవటమే, అంటే జస్ట్ సైన్ ఇన్ అవుతే సరిపోతుంది. సో ఇదిగోండి ఇది వచ్చేసి సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్. సో మీకు చూపిస్తాను ఏంటంటే ఉన్నాయనే చెప్తా. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 10 ఇది. అలాగే నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ i3 కోర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4GB ర్యామ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB. సో ఇదండి వాళ్ళ వీడియో. ఎవరైనా మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ అనే వాళ్ళకి బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పవచ్చు. అలాగే బెస్ట్ బడ్జెట్లో కూడా ఉంది ఇది. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ ల్యాప్టాప్ని. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, మంచి రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. అది కూడా బ్రాండ్ వచ్చేసి హెచ్పి కాబట్టి సో పర్లేదు. ఇది నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాము, బాగుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది.
సో ఇది మొత్తానికి ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని.